హలో హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ ఫుడ్స్ ఈరోజు నేను రాగి పిండితో ఇన్స్టెంట్ బందోస చేయబోతున్నానండి మనకి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా చేసుకోవచ్చు క్రంచీగా కావాలంటే క్రంచీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు స్పూన్ల అటుకులు తీసుకున్నాను ఒక ఐదు స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకున్నానండి మళ్ళీ రాగి పిండి వచ్చేసి ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను అందులో పెరుగు ఒక మూడు స్పూన్లు పెరుగు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మనకి కావాల్సిన కొంచెం వాటర్ పడితే వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ జార్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుందాం మనకి దోశకి కొంచెం లూజ్గా చేసుకుంటే మనకి పిండి నానే వరకు గట్టిగా అవుతుంది కొంచెం షోడా ఉప్పు వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం క్యారెట్ తురుముకుందాం ఒక క్యారెట్ తీసుకొని మంచిగా తురుమేసుకొని క్యారెట్ తురుముకున్న తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను పచ్చి కొబ్బరి కూడా మంచిగా తురుమేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుందాం మనకి ఇందులో ఆనియన్స్ వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు ఆకుకూరలు వేసుకోవచ్చు ఇది హెల్తీ అండ్ డైట్ ఫుడ్ కూడా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇలా చేసుకొని రోజు ఒక రెండు తింటే ఎర్లీ మార్నింగ్ చాలా వెయిట్ లాస్ అవుతుంది చాలాసేపు ఆకలి కాకుండా కూడా ఉంటుంది ఇప్పుడైతే దోశ పోసుకుందాం దాని మీద కొంచెం క్యారెట్ తురుము కొంచెం పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మూత పెట్టేసి సిమ్లో కాల్చుకుందాము మనకి క్రంచిగా కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా చేసుకోవచ్చు మంచిగా క్రంచీగా కావాలంటే కూడా చేసుకోవచ్చు టూ టైప్స్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలంటారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే దోశ రెడీ అయింది ఇప్పుడు ప్లేన్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువ స్ప్రెడ్ చేయని అవసరం లేదు మనం క్రంచిగా కావాలంటే ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవచ్చు కొంచెం పలుసగా ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఎమ్మె ఇన్స్టెంట్ రాగి బన్ దోశ రెడీ నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటుంది ఇదైతే నేను మా పాప బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను స్కూల్ టైం అవుతుంది ఇది లంచ్ బాక్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్